అందరికీ తెలిసిందే పుల్వామా దాడిలో దాదాపు 40 మందికి పైగా మన అమరవీరులు చనిపోయారు. వాళ్ళందరికీ ఫస్ట్ మొదటగా మనం ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతుంది. తమ్ముడు 2 నిమిషాలు సైలెంట్ ఉండాలి అందరూ. ఓకేనా? ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉంటే మనం మౌనం పాటిద్దాం. అందరికీ మౌనం పాటించడం తెలుసు కదా. ఒక 2 నిమిషాలు మనం 1 నిమిషం మనం మౌనం दिशा दिशा अखिल भारतीय विद्यार्थी परिषद प्राचीन सिरसिल जिला शाखा इलदकुंट मंडल में ఈ రోజు ఏదైతే పుల్వామా దాడిలో అమరులైనటువంటి జవాన్లు ఉన్నారో వారు 2019లో ఫిబ్రవరి 14వ తారీఖు రోజున ఎవరైతే పాకిస్తాన్ పిరికి పందులు ఉన్నారో వారు మన దేశ ఆర్మీని ఇది డైరెక్ట్గా డీకోన్ లేక పిరికి పంద చర్యగా ఆత్మాహుతి దాడితోటి మన జవాన్లను 40 పైగా మందిని పుట్టన పెడుతున్నారు. దానికి ప్రతి దాడిగా భారత ఆర్మీ ప్రతి సవాలు విసిరింది, విసురుతూనే ఉంటుంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, వేరే ఏ ఆర్మీకి కానీ ఏ దేశంలోకి కానీ కానివ్వండి, నా భారత జాతి నా భారతదేశం జోలికి వస్తే భారత ఆర్మీ కానివ్వండి, మాలాంటి యువత కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి విద్యార్థులు రేపు పొద్దున ఆర్మీ జవాన్లుగా ప్రతీకారం కంపల్సరీగా తెచ్చుకుంటారు. ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగి నేటికి 4 సంవత్సరాలు గడుస్తా 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నేటితో దానికి నిరసనగా ఈరోజు వందలాది మంది విద్యార్థులతో జాతీయ జెండాలతోటి ఏదైతే 250 మీటర్ల జెండా ఉందో ఆ జెండాతోటి విద్యార్థులందరితో కళాశాల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, కొంతమంది యువకులు అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఇలందకొండ మండల కేంద్రంలోని వీధి వీధిన గల్లీ గల్లీన జాతీయ జెండాతోటి నిరసన మన నినాదాలతోటి జాతి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, జాతీయ జెండాను గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులందరూ కలిసి నినాదాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని పెంపొందించుకుంటూ ఈరోజు ఈ ఏదైతే ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి గల్లీ గల్లీ తిరగడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు ఏదో డేట్ ఏ అంటున్నారో ఆ డే కాదు, ఎప్పటికైనా విదేశీ సంస్కృతిని ఈ మండల ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి వెళ్ళాడతారు, దేశభక్తిని కంపల్సరిగా గుండెల నిండా నింపుకుంటారు. ఈ ఏదైతే రాబోయే భావితరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా దేశభక్తులుగా, దేశ జవాన్లుగా, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటారని సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!